సత్య వాళ్ళ చెల్లి అయితే సత్యకు ఫోన్ చేసి, అక్క నేను కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాను అక్క అని చెప్పేసి అయితే అంటుంది. ఆ మాటలు వినగానే సత్య అయితే, అదేంటి నిన్ను జాయిన్ చేయను అన్నారు, ఒప్పుకోనన్నారు కదా, ఇప్పుడు నిన్ను మనసు మార్చుకొని జాయిన్ చేశారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే సత్య వాళ్ళ చెల్లి అయితే, అదేంటి అక్క నీకు తెలియదా, మొన్న బావగారు అయితే కాలిని గట్టిగా చితక్కొట్టి ఇంటికి తీసుకొచ్చి బెదిరించారు, అందుకే ఇప్పుడు నాన్న కొంచెం ధైర్యం తెచ్చుకొని కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేశారు, నాకు హ్యాపీగా ఉంది అని అంటుంది. ఆ మాటలు వినగానే సత్య అయితే షాక్ అయిపోతుంది. ఏంటి అవునా అని అని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఫోన్ కట్ చేసి అంతలో క్రిష్ అయితే అక్కడికి తీసుకుని వచ్చి, ఏంటి మొన్న మీకు దెబ్బలు తగిలాయి కదా, ఎలా తగిలాయి, ఎక్కడ తగిలాయి, ఎవరి వల్ల తగిలాయి అని అయితే చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడే ఉన్న క్రిష్ అయితే, ఏంటి ఇలా అడుగుతుంది సత్య అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడే ఉన్న క్రిష్ అయితే, అదేమీ లేదు సత్య, మామూలుగానే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న సత్య అయితే, నిజం చెప్పండి ఎవరి వల్ల తగిలాయి, అదేమి లేదు సత్య, మామూలుగానే తగిలాయి అని చెప్పేసి అయితే అంటాడు. మీరు మా పుట్టింటి వాళ్ళతో వల్ల ఖాళీతో గొడవ పడ్డారు కదా, అందుకే మీకు గాయాలు తగిలాయి కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే క్రిష్ అయితే, సత్యకి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి ఒకసారిగా షాక్ అయిపోతాడు. సత్య వైపు, మా పుట్టింటి వాళ్ళ కోసం మీరు ఇంత చేయడం అవసరమా అని చెప్పేసి అయితే సత్య, మీ ప్రాణం పణంగా పెడుతున్నారా అంటూ ఉంటుంది. ఆ మాటలకు వింటూ ఉన్న క్రిష్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి